చర్య రాష్ట్రంలో ప్రాథమిక వ్యాపార సహకార సంఘాలు లావాదేవీలతో ఖచ్చితత్వం పారదర్శకతను తీసుకురావడానికి సాంకేతిక ప్రమేయాలతో పాటు బహుళార్థ సాధక కార్యక్రమాలను ప్రోత్సహించడం మొదలుంది గ్రామీణ పరపతి సహకార సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహకార రంగం మూడు అంచెల వ్యవస్థగా ఉంది రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాబ్ 18 శాఖలు కలిగి జిల్లా స్థాయిలో 13 జిల్లా సహకార బ్యాంకులు 436 శాఖలు జిల్లా ప్రధాన కార్యస్థానాలు చిన్న పట్టణాలు పాక్షిక పట్టణ ప్రాంతంలో ఉన్నవి గ్రామీణ స్థాయిలో 2042 ప్రాథమిక వ్యాపార పరపతి సంఘాలు ఉన్నాయి 67.75 లక్షల సభ్యులతో పనిచేస్తున్నాయి ఆప్కాబ్ 2024-25 సంవత్సరంలో 4.71 కోట్లు ఎస్టి ఎస్సిఓ రుణాలు 559.58 కోట్లు దీర్ఘకాలిక వ్యాపార పరపతిని అందించింది కౌలు రైతులు రాష్ట్రంలో కౌలు రైతులు వ్యాపార ఉత్పాదకుల అవసరమైనటువంటి సహాయం అందించే వారు కానీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు భూమిపై యాజమాన్యం లేకపోవడం అధికారిక ఆర్థిక సమస్యలు అనుసంగిక భద్రత లేని కారణంగా వారి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు అవసరమైన సకాలంలో రుణాన్ని పొందించేందుకు కౌలు రైతు విధానాన్ని ప్రారంభించింది 2024-25 సంవత్సరంలో 18624 మంది కౌలు రైతులకు ఎస్సీఏవే రుణం కింద 163.69 లక్షలు అందించడం జరిగింది కంప్యూటరైజేషన్ ద్వారా పిఎస్సిఎస్లకు బలోపేతం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2037 ప్రాథమిక సహకార పరపతి సంఘాల యొక్క సామర్థ్యం పారదర్శకత జవాబుదారీతను సమర్థవంతంగా పెంపొందించడం ద్వారా వాటి సభ్యులకు ఆర్థిక సేవలను అందించడం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదికన పథకం పిఎస్సిఎస్ డిజిటలైజేషన్ అనే వినియోగించుకుంటుంది ఈ ప్రాజెక్ట్ కాల వ్యవధి 5 సంవత్సరాలు కానీ 2022-23 నుంచి 26-27 వరకు ఈ పథకం కింద 81.54 కోట్ల అంచనా వేయంతో అమలు చేయబడుతుంది ఈ పథకం వలన పిఎస్సిఎస్ లోని రైతుల సభ్యులు మెరుగైన ఆర్థిక సమ్మిళత్వాన్ని కలిగి ఉంటారు జిల్లా సహకార క్యాంత బ్యాంక్ యొక్క ఈ రోజు BNCS 2024 తో పిఎస్సిఎస్ సాఫ్ట్‌వేర్ సమన్వయం చేయడం వల్ల అదనపు స్థాపన ఖర్చు లేకుండా 6000 ప్లస్ బ్యాంకింగ్ టచ్ పాయింట్లు సృష్టించబడతాయి ఎల్జీడీ వెబ్ ల్యాండింగ్ పౌర సరఫరాల సేకరణ రిజిస్ట్రేషన్ పోర్టల్ తో ఏకీకరణ వల్ల పిఎస్సిఎస్ కార్యకలాపాలు ఖచ్చితంగా మరియు పారదర్శకంగా ప్రామాణికతను తీసుకురావడమైంది ఈకేవైసీ ఆధార సమన్వయంతో నకిలీ రుణాలకు చిక్కుపెట్టబడుతుంది వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ క్షేత్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలుగా పిఎస్సిఎస్ ను అభివృద్ధి చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం నాబార్డ్ నుంచి 90% పునరాద్ధిక సహాయంతో కూడిన రాష్ట్ర అభివృద్ధి పథకం రాష్ట్ర ప్రభుత్వం పిఎస్సిఎస్ లకు మద్దతుగా 10% రుణాన్ని అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది ప్రతిపాదించినటువంటి 1167 గోదాముల్లో యొక్క ఖచ్చితత్వం మరియు సమగ్రతలో మిషన్ మోడ్ లో ఈకేవైఎస్ డ్రైవ్ లో ప్రారంభించాలని నాబార్డ్ వారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థించింది ఈ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సహకార సంఘములు రూల్స్ 1964 లో నిబంధన 5కి సవరణ ద్వారా చెల్లించి ఏదైనా సభ్యత్వం యొక్క హక్కును వినియోగించుకోవడానికి సరతగా చేయవలసినటువంటిది లేదా పొందవలసిన వడ్డీ మరియు ఆధార్ వంటి పత్రాలను మీ కస్టమ్స్ వివరాలు కూడా తెలుసుకోండి సహకార సంఘాలు ఈకేవైఎస్ విధిగా చేపట్టింది దీనికి గాను 2024-25 సంవత్సరానికి 308.26 కోట్లు బడ్జెట్ ని ప్రతిపాదిస్తున్నాం ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం రాష్ట్ర రైతుల ఉత్పత్తి పోషణ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే అంతిమ లక్ష్యంతో వ్యాపారం
వ్యవసాయ ఇంజనీరింగ్ సాంకేతిక సామాజిక శాస్త్ర విభాగంలో విద్యా పరిశోధన విస్తరణ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి సేవలు అందిస్తుంది 2023-24 సంవత్సరంలో ఇంటిగ్రేటింగ్ ఫార్మింగ్ సిస్టం మిల్లెట్స్ వారికి బెస్ట్ పర్ఫార్మింగ్ కింద ఈ రోజు అవార్డులు కూడా వచ్చాయి ఐసిఆర్ వారికి 23-24 సంవత్సరానికి గాను బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా వచ్చింది 2023-24 సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో నూతనంగా అధిక దిగుబడులు వచ్చినటువంటి 9 రకాలను విడుదల చేశారు 2024-25 సంవత్సరంలో 10 ప్రధానమైన పంటల్లో డ్రోన్ ద్వారా వ్యవసాయ రసాయనాలను పిచికారీకి స్థిరమైన కార్యాచరణ విధానాలను అభివృద్ధి చేయడంలో విశ్వవిద్యాలయం దేశంలోనే మొట్టమొదటిది వీటితో పాటుగా డ్రోన్ పైలట్లకు శిక్షణ కూడా నిర్వహిస్తుంది విశ్వవిద్యాలయం 2024 సంవత్సరంలో సాధించినటువంటి పేటెంట్ వివరాలు ఇన్ వివో పద్ధతిలో గ్లైసెమిక్ ఇండెక్స్ సంబంధించి కిట్ నిరూపణ నానో బయోచార్ తయారీ అవలంబించే పద్ధతి మిరపలో గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ యూనిట్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో స్థిరమైన ఆదాయం ద్వారా రైతుల శ్రేయస్సుని పెంపొందించేందుకు ఎదురు చూస్తూ పర్యావరణ వ్యవస్థను పరివేక్షిస్తూ ఆహారం మరియు పోషక భద్రతల కోసం వాతావరణ స్మార్ట్ వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించడం జరిగింది ఆచార్య ఎన్జీరంగ విశ్వవిద్యాలయానికి 2024-25 సంవత్సరానికి 507.03 కోట్లు బడ్జెట్ ఇవ్వడానికి ప్రతిపాదించాం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రధానంగా విద్య పరిశోధన విస్తరణలో ఉద్యాన రంగంలో మానవ వనరుల అభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తుంది ఈ విశ్వవిద్యాలయం కింద 44 సంస్థలు అంటే 5 ఉద్యాన కళాశాలలు 4 ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు 20 పరిశోధన స్థానాలు 4 కృషి విజ్ఞాన కేంద్రాలతో పాటు 4 ప్రైవేట్ ఉద్యాన కళాశాలలు 7 ప్రైవేట్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు పనిచేస్తున్నాయి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ న్యూఢిల్లీ వారు నేషనల్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అక్రిడేషన్ బోర్డు వారిచే ఈ రోజు మనకి ఏ గ్రేడ్ కూడా ఇచ్చారు ఈ యూనివర్సిటీకి దర్శి ఉద్యాన పరిశోధన స్థానంలో మునగపైన జెనెటిక్ డైవర్సిటీ క్రాప్ ఇంప్రూవ్మెంట్ అండ్ వాల్యుయేషన్ ప్రాజెక్ట్ ఒకటి ప్రారంభించడం అయింది మన గ్రామం మన విశ్వవిద్యాలయం కార్యక్రమం ద్వారా విశ్వవిద్యాలయం పరిధిలోని 44 సంస్థలు 44 గ్రామాలను దత్తత తీసుకున్నారు దీంతో మొత్తం 174 గ్రామాలకు ఈ కార్యక్రమం కింద 4 సంవత్సరాలుగా దత్తత తీసుకోబడ్డాయి వ్యాపారంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించుటకై విశ్వవిద్యాలయంలోని కేవీకే వెంకటరామన్న గూడెం మరియు ఉద్యానవన కళాశాల వెంకటరామన్న గూడెం భారీ డ్రోన్లు అందుబాటులో ఉంచి రైతులకు ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి 2024-25 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 102.227 కోట్ల బడ్జెట్ ని ప్రతిపాదించాం వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పశు గణాభివృద్ధి పాల సాంకేతిక రంగ అభివృద్ధి మత్స్య సంపద పెరుగుదల తద్వారా రైతుల అభ్యున్నతికి శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది ఈ విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 39 సంస్థలు బోధన శిక్షణ పరిశోధన మరియు విస్తరణ రంగాల్లో గణనీయమైనటువంటి సేవలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇతర సంస్థల ద్వారా మన్నలు పొందుతూ పురోగమిస్తుంది రాబిస్ వ్యాధికి గుర్తించడానికి అత్యాధునిక పరిశోధనలు విశ్వవిద్యాలయానికి కేటాయించబడినవి 2023-24 లో సుమారు 5 లక్షలు ఒంగోలు జాతి 1 లక్ష పొంగనూరు జాతి వీర్య నాలికలు 65,000 పశుగ్రాస పిలకలను 700 వనరాజ కోళ్లను రైతులకు అందజేశారు 3 పశు వైద్య అత్యవసర వైద్య వాహనాలు 2 పశు విజ్ఞాన ప్రచార వాహిని వాహనాలను ఏర్పాటు చేసి రైతులకి సేవలు అందజేస్తున్నాం 2024-25 ఆర్థిక సంవత్సరానికి శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయానికి 171.72 కోట్లు బడ్జెట్ ని ప్రతిపాదించాం ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం చేపల పెంపకం ఆక్వా కల్చర్ లో ఉత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడం లక్ష్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నూతన ఫిషరీస్ సైన్స్ కళాశాలలో 60 మంది విద్యార్థులతో ప్రవేశాలు కల్పించడమైంది ఎన్ఎస్
టిఏఏడి ప్రాజెక్టు కింద వ్యాధి నిఘా కార్యక్రమం జరుగుతుంది. బ్రూడ్ బ్యాంక్ ప్రోగ్రామ్ కింద బ్రూడ్ స్టాక్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. రాష్ట్రంలో మత్స్య మరియు ఆక్వా రంగాల సమగ్ర అభివృద్ధి కొరకు కావలసినటువంటి నిపుణులను తయారు చేయడం జరుగుతుంది. మత్స్యకారులు, సన్నకారు ఆక్వా రైతులు సామాజిక ఆర్థిక ప్రమాణాలను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి. 2024-25లో ఆశించే కీలక ఫలితాలు అత్యాధునికమైనటువంటి మల్టీమీడియా మాడ్యూల్స్ ద్వారా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడం, ఎక్స్టర్నల్ ఫండింగ్ ప్రాజెక్టుల ద్వారా పరిశోధన కార్యక్రమాలను బలోపేతం చేయడం, చేపల పెంపకందారులకు అధునాతన రోగ నిర్ధారణ చికిత్స సదుపాయాలు అందించడం, ఆక్వా కల్చర్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, కొత్తగా ఏర్పాటైనటువంటి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీకి 18 కోట్లు మరియు శాశ్వత భవనాలు మౌలిక సదుపాయాల కోసం 20 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి 38 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించాం. పశు సంవర్ధక శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపారమైనటువంటి పశు వనరులు ఆలవాలం. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఒంగోలు పొంగనూరు గోజాతులు ఉన్నాయి. శ్రేష్టమైన నెల్లూరు మాచర్ల జాతి గొర్రెలు ఆసిస్ జాతి కోళ్లు సైతం మన రాష్ట్రంలో ఉండటం మనకు గర్వకారణం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం స్థిరమైనటువంటి ఆదాయ వనరుగా సుస్థిర సూచికకు ఈ రంగంపై ఆధారపడిన పేదవారికి జీవనాధారంగా వారి బతుకులు తెరువులను ఇస్తున్నటువంటి పశు సంవర్ధక రంగానికి గౌరవులైనటువంటి ముఖ్యమంత్రి గారు పశు సంవర్ధక శాఖలో వినూత్న కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు పశు పోషకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 2024-25 నాటికి దేశంలో పాలు మాంసం గుడ్లు ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో నిలవాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గోకులం పథకం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి నిధులతో పశువుల ఆశ్రయం కల్పించలేని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, దారిద్ర్య రేఖ దిగువనున్న కుటుంబాలకు చెందిన పేద పశు పోషకులకు 90% రాయితీపై 2, 4, 6 పశువులు షెడ్లు నిర్మాణం చేపట్టడానికి, 70% రాయితీపై గొర్రెలు మేకలు కోల్డ్ షెడ్ల నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వీధి పశువుల ఆశ్రయం కల్పించడం, రక్షించడం, పోషించడం, చికిత్స అందించడం, పునరావేశం కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి జిల్లాకు 50 లక్షల చొప్పున మొత్తం 26 జిల్లాలకు 13 కోట్లు కేటాయించి జిల్లాకు 1 చొప్పున గోశాలలు నిర్మాణం చేపట్టడానికి అనుమతులు మంజూరు చేయడం జరిగింది. పశు పోషకులకు ఇంటి వద్దనే అత్యుత్తమ పశు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 340 సంసార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఈ వాహనాల ద్వారా పశు ఆరోగ్య సేవలతో పాటు అనారోగ్య పశువులు ఉన్న చోటకే సత్వర పశు వ్యాధి నిర్ధారణ జరిపి ఖచ్చితమైన నాణ్యమైనటువంటి పశు వైద్యం అందించడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా పశు వైద్య సేవలు అందించడానికి వాహనాల నిర్వహణకు, సిబ్బంది జీత బడ్జెట్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో 19.34 కోట్ల నిధులు ప్రతిపాదించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పశువులు పశుగ్రాస అవసరాలు తీర్చడానికి 22 కోట్ల అంచనా వేయంతో పశుగ్రాస భద్రతా విధానం 2021-26 అమలు చేయాలని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు 5,519 మంది పశు పోషకులకు 75% రాయితీపై 12.42 మెట్రిక్ టన్లు పశుగ్రాస విత్తనాలు మరియు 60% రాయితీపై 2,971 మెట్రిక్ టన్లు సంపూర్ణ మిశ్రమ దానా సరఫరా చేయడం జరిగింది. పశువులు జీవాలు పందులు మరణించినట్లయితే పశువుల పోషకులకు ఆర్థికంగా నష్టపోకుండా ఆదుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరం 25 కోట్ల వ్యయంతో పశు బీమా పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ
బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకకు చెల్లించవలసినటువంటి బీమా ప్రీమియం 80% రాయితీ ఇస్తున్నాం. ఏపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి పశు పోషకులకు బీమా ప్రీమియం 50% రాయితీ అందిస్తుంది. పశు పోషకులకు సరళమైనటువంటి సరళీకృత విధానంతో ఒక విండో కిందకు తీసుకొచ్చి బ్యాంకుల నుండి సకాలంలో పశువుల దాణా ఆరోగ్య నిర్వహణ పశుగ్రాసాల సాగు ఇతర కార్యక్రమాల కోసం స్వల్పకాలిక రుణాలను అందించడానికి ప్రచార పద్ధతిలో రాష్ట్రంలోని అర్హులైన పశుపోషకులందరికీ పశు కిసాన్ క్రెడిట్ కార్డులు పీకేసిసి జారీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. పశువుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆర్థిక సంవత్సరం 81.83 కోట్ల నిధులతో అన్ని పశు వైద్యశాలలకు మందులు సరఫరా చేయడానికి ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం పశువుల వ్యాధుల నియంత్రణ టీకాలు మరియు నులిపురుగులు మందుల కొనుగోలు సరఫరా కొరకు 29.75 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 0.37 కోట్ల బడ్జెట్ తో షెడ్యూల్ కులాల ఆవాస ప్రాంతాల్లో పశువుల పునరుత్పత్తి శిబిరాల నిర్వహణ మందుల కొనుగోలు దూడల నిర్వహణ కొరకు కేటాయించడం ప్రతిపాదన సిద్ధం జరిగింది. యాదవ కురుబ కురుమ కుటుంబాలకు చెందిన మహిళలు పశు పోషకులు జీవనోపాధి మెరుగుదలకు వారి ఆర్థిక పురోగతికి ప్రోత్సహించడానికి పేదరిక నిర్మూలన సంస్థ అనుసంధానంతో ఎంపిక చేయబడినటువంటి మహిళా పశు పోషకులకు గొర్రెలు మేకల యూనిట్ల కొనుగోలులో ఆర్థిక సహాయం అందించడానికి ప్రతిపాదించడం జరిగింది. ఇందుకు గాను మొత్తం యూనిట్ ఖరీదులో 40% ప్రభుత్వం రాయితీ 50% బ్యాంకు రుణ సదుపాయం 10% లబ్ధిదారుల వాటాగా నిర్ణయించబడింది. మన ప్రభుత్వం పశు సంవర్ధక రంగం ద్వారా పశు పోషకులకు వివిధ పథకాలు కార్యక్రమాలు అమలు చేసి పశు పోషకులకు ఆర్థికాభివృద్ధి తోడ్పాటును అందించడానికి మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి పశు సంవర్ధక శాఖ బడ్జెట్ 1,095.71 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. పాడి పరిశ్రామాభివృద్ధి రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలకు నేరుగా ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రామాభివృద్ధి సహకార సంస్థ ద్వారా పాలు సరఫరా చేయబడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 85 లక్షల లీటర్లు యుహెచ్టీ పాలను విజయ వజ్ర పేరుతో సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో 5 పశుగ్యాస్ ఉత్పత్తిదారుల సంస్థలు స్థాపించబడినటువంటి వారి కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రతి సంఘానికి 3.0 లక్షలు విడుదల చేయబడ్డాయి. గ్రామస్థాయి సొసైటీల్లో పాల నాణ్యత పరీక్ష పరిణామాలు పరీక్ష పరికరాలు సౌకర్యాలు మండల స్థాయిలో శీతలీకరణ సౌకర్యాలు మరియు పాడి రైతులకు శిక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎన్పిడిడి ప్రాజెక్టు ద్వారా అమలు చేయుటకు 202.62 కోట్లు గ్రాంటు 1.133.41 కోట్లు ఎంఎస్ఎంఈ ద్వారా 69.21 కోట్లు మంజూరు చేయబడింది. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి డైరీ నందు రోజుకి 3 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల నెయ్యి ప్లాంటును శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం డైరీ నందు రోజుకి 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పశు దాణా ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవడమైంది. పులివెందుల్లోని ఏపీసీఏఆర్ఎల్లో పాలు మరియు పాల ఉత్పత్తుల నాణ్యతను పరీక్షలు చేయడానికి రాష్ట్ర స్థాయి ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మహిళా డైరీ కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ప్రతిరోజు పాల సేకరణ కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలో అన్ని డైరీలను పర్యవేక్షిస్తూ పాడి రైతులకు పాల సరైనటువంటి ధర ఇచ్చటకు అన్ని చర్యలు చేపడుతుంది. మత్స్యశాఖ స్వర్ణాంధ్ర 2047లో లక్ష్యాలను సాధించడానికి ఫిషరీస్ ఆక్వారంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్గా గుర్తించబడింది. చేపలు రొయ్యల ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 29.1% వాటాలు అగ్రగామిగా ఉంది. ఈ రంగంలో రాష్ట్ర స్థూల విలువల జోడింపునకు 9.15% వ్యవసాయ స్థూల విలువలతో జోడింపుకు 25.3% అందిస్తుంది. దేశ సముద్ర
మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈ రోజు 19420 కోట్లతో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మంచినీటి మత్స్య అభివృద్ధి చర్యలు మత్స్యకారులు జీవనోపాధి పెంపొందించుటకు ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 217 రద్దు చేసి చెరువుల్లో మత్స్య సంపద హక్కులు సహకార సంఘాలకు నామమాత్రపు లీజు ఇచ్చి హక్కులను మత్స్యకారులకు తిరిగి పునరుద్ధరించబడింది. చేపల ఉత్పత్తిని పెంచడానికి మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించడానికి 370 లక్షలు చేప పిల్లలను ప్రభుత్వం నీటి వనరుల్లో విడుదల చేస్తున్నారు.